ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మాట్లాడినటువంటి ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఎంతగానో మనం ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజల వలె ఉన్నాం. ఎందుకంటే సర్వశక్తి దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు మన ఎడల చేయటం ఆయన ఇష్టపడేటువంటి దేవుడు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే సదాకాలం దేవాది దేవుడు నిశ్చయముగా ఆయన మాట ద్వారా అనేకమైన విధములుగా ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఎన్నో ఆత్మీయమైనటువంటి సంగతులు మనం నేర్చుకున్నటకు ఆత్మీయ పదములో మనం ముందుకు వెళ్ళుటకు దేవుడు మనకు సహకారిగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆ సద్గుణ సూర్యుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి స్వరంలో నుంచి వెలువడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి మాట ద్వారా మనం ధైర్యపరచబడుతూ ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో మేలులు మనం పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాల చేత మనందరినీ బలపరచుటకు మరోసారి ఈ రోజున ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు మనతో ముచ్చటించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందరు సిద్ధముగా ఉన్నారు కదా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోండి, దేవుని యొక్క వాక్యాలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే దేవాది దేవుడు ఎన్నో మేలులు మన పక్షమే చేసిన వాడై ఉన్నాడు. గత కాలంలో మనం ధ్యానించుకుంటూ వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి కూడా ఈ రోజున మరోసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైనటువంటి మా దేవుని యొక్క మాటల్లో కలిగినటువంటి విశిష్టమైనటువంటి సంగతులు మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత కాలంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు మనల్ని పుట్టించిన వాడై ఉన్నాడు, మనల్ని ఎత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు, మనల్ని నడిపించిన వాడై ఉన్నాడు. నిజంగా సర్వశక్తిగా దేవాది దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలు జరిగించుటకు ఇష్టపడ్డాడు అంటండి. ఆయన గద్దరెక్కల మీద మనల్ని మోసుకుని వచ్చినట్లుగా సేద తీరుస్తూ ఉన్నతమైనటువంటి కార్యాలు చేయనటువంటి దేవుడని ఆనాటి ఇస్రాయేల్ ప్రజల పక్షమై దేవుడు ఎట్లాగైతే ఆ మాట ఆయన మాట్లాడుతూ ఆయన చక్కటి ఆ సంగతులు ఎలాగైతే చెప్పాడో ఈ రోజును కూడా మన జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో గొప్ప మేళ్లు పొందుకున్నటకంట అదే రీతిగా పక్షిరాజు వలె మనల్ని ఆయన మోసుకుంటూ ఆశ్చర్యమైనటువంటి శక్తిగల కార్యాలు మన ఎడల చేయటం ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఎన్నడూ పొందుకునేటువంటి ఆశ్చర్యమైనటువంటి మేలులు మనం పొందుకున్నట్టుకు ఇష్టపడేటువంటి ప్రజల వలె ఈ రోజున ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్న వారమై ఉన్నాం. అందరూ ఆయన మాటలు విందామా? సర్వశక్తి దేవుని యొక్క స్వరం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్లే ముందు. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీవే నీ ప్రజలందరితో మాట్లాడినా మనకి మహిమ తెచ్చుకోమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గత కాలంలో నిర్గమాకాండంలో నుంచి కొన్ని విశిష్టమైనటువంటి సంగతులు 19:4 మనం ధ్యానించిన వారమై ఉన్నాం. దేవాది దేవుడు గద్దరెక్కల మీద మోసుకుని నా యద్దుకు మిమ్ముని ఎట్లు తీసుకొచ్చేతనో జ్ఞాపకం చేసుకోమని ఆయన మాటలు మనతో చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ రోజున యెషయా గ్రంథముల నుంచి 63:9 ధ్యానం చేద్దాం. వారి యావత్ బాధలలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినట్లుగా ఆ ప్రేమకు ప్రతిగా దేవాది దేవుడు మనల్ని ఎత్తుకుని మోసుకుని వచ్చినట్లుగా మీరు అందరూ అనుకోవచ్చు. ఏమండి ఆ మాట గతకాలంలో ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నట్లుగా ఉంది కదా, అయితే మనతో కాదేమో అని మీరు అనుకోవచ్చు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఆశీర్వాదకరమైందే. దేవాది దేవుడు ఎందుకు ఇవన్నీ జరిగించిన వాడై ఉన్నాడు, ఆ ప్రజలు చేసినటువంటి క్రియలు లేదంటే వారితో దేవుడు మాట్లాడినటువంటి మాటలు వారి పట్ల దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలన్నీ కూడా ఎందుకు మరలా దీంట్లో పొందుపరిచి మనకు తెలియపరుస్తున్న వాడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఎంతో అవసరత అయి ఉన్నది. ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున అవిధేయతో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ వక్రమైనటువంటి మార్గంలో నుంచి అంటే మన జీవితాలను సక్రమైనటువంటి మార్గంలో దేవుడు నడిపించుటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. సదాకాలం ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ చేత ఆయన వాత్సల్యత చేత అంటండి మనల్ని ఎప్పుడూ దేవుడు ప్రేమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు కదా ఆయన ఆనాటి ఆ ప్రజలతో మాట్లాడేడేమో నన్ను ఉద్దేశించి కాదేమో అని నువ్వు అనుకోవచ్చు. ఆనాటి జరిగినటువంటి సందర్భాలను మరలా ఎందుకు దేవుడు మన చేత చదివిస్తున్న వాడై ఉన్నాడు, ఎందుకు ఈ చదువుతున్నటువంటి వారమై ఉన్నాం? ఈ రోజున విశ్వాసం మనలో పెంపొందించున్నట్లుగా లేదంటే ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని మేలును మనం పొందుకున్నట్లుగా ఆశీర్వదించబడినటువంటి ప్రజల వలె నవనూతనమైనటువంటి మార్గంలో మనం నడుచున్నట్టు
చెప్పినట్లుగా అంట దేవాది దేవుడు మరొకసారి ఆ మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్న వాడై ఉన్నాడు. అనాటి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఎన్నో మాటల యొక్క వివరణలో మనిషి ఏ రీతిగా సాగిపోవాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి విధానము కలిగి సరైన రీతిలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని అనేకమైన ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకోవాలో అవన్నీ కూడా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మొట్టమొదటిగా మనకు కనబడుతుంది. మానవ జీవితంలో ఏ మేలు, ఏ రీతిగా నడిస్తే, ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తే దేవుని ద్వారా మేలు పొందుకుంటామన్నటువంటి శ్రేష్టమైన విషయాలు దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఈరోజున ఒక చిన్న మాట, భౌతికమైన అనేకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మానవుడు ప్రతిదినం పరితపిస్తూ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. తప్పేం కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మేలు ఎంతో అవసరత. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కావాలి. ఆనాటి ఆ ప్రజలను దేవుడు ఎలా ఆధ్యాత్మికమైన రీతిలో నడిపించాలని, వారి జీవితాల్లో వారు బ్రతికి దేవుణ్ణి సేవించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి నా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకోవాలని ఎలాగైతే దేవుడు కోరుకున్న వాడై ఉన్నాడో, ఈరోజును కూడా మన మార్గాలను సరిచేయటకై, మన స్థిరపరచుటకై ఆశ్చర్యమైనటువంటి ఆయన మాట మరోసారి మన బ్రతికించుటకు ఇష్టపడుతుంది. అందుకే ప్రేమ చేతను, తాలిమి చేతను ఇదిగో వారిని విమోచించను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి, అది ఆనాటి మాటని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ దేవుని యొక్క ప్రేమ ఏమైనా తగ్గిపోయిందా, దేవుని ఏమైనా వాత్సల్యత ఏమైనా తగ్గిపోయిందా, ఆయన చూపిస్తున్నటువంటి కృప ఏమైనా తగ్గిపోయిందా, ఆయన చూస్తున్నటువంటి కరుణ ఏమైనా తగ్గిపోయిందా? లేదు లేదు, సదాకాలం పరిపూర్ణమైనటువంటి కృపగల మేలు మానవుల జరిగించుటకై సర్వశక్తి గల దేవాది దేవుడు అంటండి. అనుదినం, అనుక్షణం, ప్రతిక్షణం ఆయన మనల్ని ప్రేమిస్తున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనిషి దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయాడేమో కానీ దేవుని యొక్క ప్రేమ మనుష్య నుంచి దూరం అవ్వలేదని నేను ఖచ్చితంగా చెప్తున్నటువంటి వాడిని అయి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదము మనిషి పొందుకోవాలని మొట్టమొదటగా దేవుడు కోరుకున్న వాడై ఉన్నాడు. రెండవది భౌతికమైన ఆశీర్వాదం, మూడవది ఆరోగ్యపరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం నువ్వు కలిగి ఉండాలి దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఏ మనిషి అయినా తన జీవితంలో మార్గాన్ని చెడగొట్టుకుని అనేకమైనటువంటి మార్గాల గుండా నడిచి ఆపదలో పడిపోయి అనేక సందర్భాల్లో లెగలేనటువంటి స్థితిగతుల్లో మనిషి తానంతుడుకు తాను చేసుకునే క్రియను బట్టి ఉన్నాడు కానీ దేవుడు ఎన్నడూ ఎవరిని పడవేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి, ఒక్కోసారి దేవుడు కష్టాలు కలుగు చేశాడండి, నష్టాలు కలుగు చేశాడు, బాధలు కలుగు చేశాడని కొంతమంది అంటూ ఉంటారు. అయితే దేనికి ఏమండి, దేనికి అవన్నీ? మన జీవితంలో రానున్న రోజులు అనేకమైన విశిష్టమైనటువంటి సంగతులు తెలుసుకున్నట్టుకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున గమనించండి, మొట్టమొదటి నుంచి సుఖభోగాలు అనుభవించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే కొంత కష్టం కలిగింది అనుకో, అది తట్టుకోలేడు. ఎందుకని, అతనికి మొదట కష్టం లేదు, సుఖములోనే అతను ఎదిగిన వాడై ఉన్నాడు గనక ఆ కష్టాలు, ఆ బాధలు అవన్నీ తెలియవు. కానీ కష్టాలలో నుంచి, బాధల్లో నుంచి, శ్రమలో నుంచి, పోరాటంలో నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఒకవేళ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా అతను అనుకుంటాడు కదా, ఇదిగో నేను ఈ సంపన్న స్థితిలోకి రాకముందు నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఇవన్నీ నాకు పెద్దేం కాదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే నన్ను ఈ రకంగా దీవించిన దేవుడు మరలా నన్ను ఆశీర్వదించడా అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం వారిలో కలుగుతుంది గనక. అందుకే వారు పరిపూర్ణముగా ఆ కష్ట నష్టాల మధ్యలో వారు దేవుని స్తుతించేటువంటి ప్రజల వలె ఉంటారు. ఇంతకు నేను సబ్జెక్ట్లోకి రావాలని ఆశపడుతున్న వాడిని ఉన్నాను. పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత ప్రేమిస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. నిజమే కదా, ఎవరిని ఎత్తుకుంటాం, ఎవరిని మోసుకుని వస్తాం? మనం నడవలేని చిన్నపిల్లలను మనం ఎత్తుకుంటాం, ఏమండి అలసట చెందినటువంటి చిన్న బిడ్డలను మనం ఎత్తుకుంటూ వారిని మన చంక పెట్టుకుని నడుస్తూ ఉంటాం. పెద్దవారు అయిపోయిన తర్వాత వారిని ఎత్తుకోవాలని మనకి అనిపించిన మన సామర్థ్యత, మన శక్తి ఒక్కరికే కుదరదన్న సంగతి మనం గుర్తెరగాలి. చాలా జాగ్రత్త వినండి. ఒక సందర్భంలో నేను ఓ పేపర్లో చిన్న విషయాన్ని నేను గమనించినటువంటి వాడిని అయ్యున్నాను. తన తల్లినంట ఒక కుమారుడు మోసుకుంటూ వెళ్ళాడంటండి. మోసుకుంటూ మోసుకుంటూ శిఖరాల పైకి ఎక్కించుకుని వెళుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, వెళుతున్నటువంటి మార్గ మధ్యలోనంట తన చేతుల్లో నుంచి కొన్ని
కొన్ని రకాలైనటువంటి వాటిని వదిలిపెడుతూ మార్గ మధ్యలో వెళుతూ ఉందంటండి. వెళుతున్నటువంటి సందర్భాల్లో తీరా ఎందుకు అక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎందుకు ఆ కొడుకు ఆ తల్లిని మోసుకుంటూ వెళ్తున్నాడు, ఆ వృద్ధాప్య దిశలో ఎందుకు అంత శిఖరానికి తీసుకెళ్తున్నాడని ఆలోచన కలిగి నేను ఇంకా అది చదువుతూ ఉంటే నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, చివరాఖరిలో ఉంది కదా వృద్ధాప్యముతో ఏమండి ఇక భయంకరమైనటువంటి లేవలేని స్థితిగతుల్లో ఉన్నటువంటి వారిని అంటండి ఆ ఎత్తైనటువంటి చోటుకి తీసుకెళ్ళి అక్కడ వారిని విడిచిపెట్టి వచ్చేస్తారంటండి. ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతే ఎత్తుకుంది దేనికి, మోస్తుంది దేనికంటే విడిచిపెట్టుటకు మోస్తున్న వాడయ్యున్నాడు. ఏమండి ఎత్తుకునేది దేనికంటే విడిచిపెట్టుటకు ఎత్తుకున్నటువంటి వాడయ్యున్నాడు. ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే కొడుకులో అతని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా తల్లి నేను ఎత్తుకున్నాను మోసుకుని వెళ్తున్నాను ఇక దేనికంటే ఇక సంపూర్ణంగా ఆవిడ అక్కడ విడిచిపెట్టటకు. అక్కడ ఉన్నటువంటి ఆ విధమైనటువంటి క్రియ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఏమండి వెంటనే అక్కడ తల్లిని దించేశాడంట. దించేసి తల్లి చెప్తున్నటువంటి మాట, నానా నన్ను చాలా జాగ్రత్తగా పైకి మోసుకుంటూ వచ్చావు, అయితే మరలా నీ మార్గమే ఉన్నా నువ్వు మర్చిపోతావేమో అని, ఒకవేళ ఈ ప్రాంతంలో నీవు వచ్చుకుంటూ నన్ను ఎక్కించుకుంటూ తీసుకొచ్చావు నీవు మర్చిపోతావని నా చేతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మార్గ మధ్యలో నేను వేసుకుంటూ వచ్చాను నాన్న, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అనేసి నేను వేసిన ప్రతిదాన్ని కూడా గమనించుకుంటూ ఆ మార్గం గుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు నానని చెప్పింది అంటండి. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కుమారుడు అంటున్నాడు, కదా నేనైతే నా తల్లిని విడిచిపెట్టేసేసి ఇదిగో ఇక మీదట నాకు అవసరత లేదు, ఇక నేను బాధ్యతను ఇక ఈ బరువును భరించలేననేసి నేను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాను. కానీ నా తల్లి అయితే నన్ను ఎంతో ప్రేమించి ఏమండి నా మార్గం ఒకవేళ నేను మరిచిపోతానేమో అనేసి, ఏమండి నేను చేరవలసినటువంటి గమ్యం మరలా నేను చేరలేనేమో అనేసి నా కొరకు ఇంకా ఆలోచిస్తూ ఉందా అనేసి వెంటనే కన్నీళ్లు పెట్టుకుని తిరిగి తన ఇంటికి తీసుకొచ్చి మరణించే వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్నాడంట. ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు అంటాడు కదా, ఇదిగో తల్లి గర్భముందు పిండాకృతి కాకముందు నేను నిన్ను చూచిన వాడనై ఉన్నాను. ఎప్పటి వరకు నేను చూస్తున్నాను, ఎప్పటి వరకు నేను ఎత్తుకున్నానంటే ముదిమి వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను. హల్లెలూయా, నేను నిన్ను విడిచిపెట్టను, సదాకాలం నా ప్రేమ చేత నా ప్రేమ వాత్సల్యత చేత నేను మిమ్మల్ని ఎత్తుకున్నటువంటి దేవుడనై ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ జీవితంలో అనేకమైన కష్ట నష్ట బాధలు శాపాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో కూడా ఒక గొప్ప విడుదల కలుగు చేయటకంట మరోసారి మన పడిపోయినటువంటి స్థితిగతులు పాడైపోయినటువంటి స్థితిగతులను మరోసారి పాడైపోయినటువంటి మన స్థితిని మరోసారి ఆయన మెరుగుపరచుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా మనకు కనబడుతున్న వాడయ్యున్నాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఆయన ఎత్తుకున్నాడు, ఎందుకు మనల్ని మోసుకుని తిరుగుతున్నటువంటి వాడయ్యున్నాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు ఆయన ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. అందుకే ఆ మాటను కూడా మనం చదువుకుందామా, ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 46:4 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. మానవ పట్ల ఎంత శ్రద్ధను దేవుడు నిలిచి ఉంచాడో, నిజంగా ఆయన శ్రేష్ఠమైనటువంటి ఆయన గొప్ప ఉద్దేశాలు ఏంటో, మానవుని పట్ల ఆయన ప్రేమ ఎంత గొప్పదన్న సంగతి నిజంగా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటండి, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటాడంట, తల వెంట్రుకలు మెరిసేంత వరకు మనల్ని ఎత్తుకుంటాడంటండి. మన జీవితంలో మనల్ని ఎన్నోసార్లు పడిపోయాం, ఎన్నోసార్లు దేవునికి మనం దూరమైపోయినటువంటి ప్రజలం అయిపోయాం, దేవుని నుంచి దూరమైపోయి అనేకమైనటువంటి కష్ట నష్ట బాధలను భరిస్తూ దేవుడు తోడులేడని ఏంటి దేవుడు నన్ను విడిచిపెట్టాడనేసి అనేక మార్లు దేవుణ్ణి దూషణకరంగా మాట్లాడేసి వెళ్ళిపోయినటువంటి వారమై ఉన్నాం. కానీ ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి వలె ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎత్తుకున్నాడంటండి, ఏమండి నేనే అనేటువంటి స్పష్టమైనటువంటి ఆ మాట మనకు ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. నిజమే కదా, సర్వశక్తి ఒకటి దేవుడు మనల్ని ఎందుకు ఎత్తుకున్నటువంటి వాడయ్యున్నాడంటే మన జీవితానికి మన ఆత్మకు గొప్ప రక్షణ కలుగు చేయటకే మనల్ని ఎత్తుకున్నటువంటి వాడయ్యున్నాడు. మన జీవితాలు నశించిపోకుండా ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకోవాలని ఆయన మనల్ని ఎత్తుకున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్న గల కారణం ఏంటంటే మనము నశించిపోకుండా నరకాగ్నికి వెళ్ళిపోకుండా సదాకాలం ఆయనతో పాటు నివసించాలని ఆయన కోరుకున్నటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున గమనించండి,
ఒక మనిషి ఎదుగుదల చూసి ఈ రోజున చాలామంది ఓర్చుకునేటువంటి పరిస్థితులు కనబడుతూనే ఉన్నాయా? లేదంటే ఒకవేళ మనమే అటువంటి స్థితిగతుల్లో ఒకవేళ ఏమైనా నిలిచిపోయి ఉన్నామా? ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని యొక్క ప్రేమ మట్టికి నీ ఎడలు ఎలా ఉందంటే, నిన్ను హెచ్చింప చేయటకు, నిన్ను ఆశీర్వదించటకు, నిన్ను రక్షింపచేసి ఉన్నతమైనటువంటి ఒక చక్కటి మార్గంలో నిన్ను నడిపించుటకంట మరోసారి పడిపోయినటువంటి నిన్ను ఆయన ఎత్తుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా నీవు దేవునిపై విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి వల్ల ఆయన వైపు చూడు. ఆయన అందుకే అంటున్నాడు, ముదిమోచు వరకు ఎత్తుకుంటాను. హల్లెలూయా. ముదిమోచు వరకు ఆయన నేను ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్న వాడై ఉన్నాడు. ఈ రోజున వాగ్దానం చేసేటువంటి దేవుని వైపు చూద్దామా? లేదంటే అనేకమైనటువంటి పరిస్థితుల వైపు, అనేకమైనటువంటి క్రియల వైపు మన జీవితాల్లో మనం నిలుపుకున్నటువంటి ప్రజల వలె మార్చబడదామా? సర్వశక్తి దేవాది దేవుడు సదాకాలం ఆయన మాట ద్వారా ఈ రోజున మనతో ఆయన ముచ్చటిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి వలె మనం సాగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. ప్రేమాస్వరూపుడు, నమ్మదగినటువంటి వాడు, సదాకాలం నీపక్షమై ఒక గొప్ప మేలు చేయటకని ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. దేవాది దేవుని యొక్క సన్నిధులు ఈ రోజున నీ స్థితిని మళ్ళా బాగు చేయటకు ఆయన నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. పడిపోయిన నిన్ను బాగు చేయటకు, ఈ సంవత్సరాన్ని దీవించటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హబక్కు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, 3:2 ధ్యానం చేద్దాం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొనము. సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా అంట దేవాది దేవుని యొక్క కరుణా కటాక్షములు ఏమండి, నూతనమైనటువంటి కార్యాలు జరిగించేదై ఉన్నది. అది గుర్తెరిగినటువంటి భక్తులు చెప్తున్నారు, అయ్యా సంవత్సరములు జరుగుతూ ఉండగా ప్రభు మా ఎడల నీ కార్యములు నూతనపరుచునాయన, మా జీవితాలు ఆశీర్వాదకరంగా నడిపించు, మమ్మల్ని నీవు ఎత్తుకుంటానని, మమ్మల్ని నడిపిస్తానని, సదాకాలం నీ రెక్కల మీద మోసుకుని మమ్మల్ని సృజించిన నీ శక్తి కలిగినటువంటి కార్యాల చేత మమ్మల్ని మరోసారి నాయన ప్రభు ఆశ్చర్యమైనటువంటి నూతనమైన మేలు చేత మమ్మల్ని నింపు ప్రభు అంటూ చక్కటి మాట పలుకుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా సదాకాలం దేవాది దేవుడు మన జీవితాలకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయటకంట ఈ సంవత్సరాలన్నింటిలోనూ ఏమండి, ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి మేలు, ఒక నూతనమైనటువంటి కార్యం, ఒక నూతనమైనటువంటి ఉపదేశము చేత ఆయన సర్వశక్తి అయినటువంటి ఆయన మాట ద్వారా ఏంటండి నీ పట్ల ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేయటకు ఇష్టపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. నిజమే, పరిశుద్ధుడు, నమ్మదగినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి వాడు, సదాకాలం మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు నిన్ను నీ జీవిత పక్షమై ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయబోతున్న వాడై ఉన్నాడు. సదాకాలం నిన్ను ఎత్తుకుని ఉన్నతమైనటువంటి మేలు చేత నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగినటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున వాక్యపు లేఖనాల్లో సందేశంలో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే గనక మనల్ని ఎత్తుకుని దేవాది దేవుడు నడిపిస్తూ ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి మేలు చేత ఒక గొప్ప కార్యాలు, అంటే ఎన్నడూ పొందుకొని ఆశ్చర్యమైనటువంటి కార్యం చేత ఒక సంతృప్తిని కలుగు చేయాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు చక్కటి మాట అంటాడు కదా, 48:14 ధ్యానం చేద్దాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు ఆయన నడిపిస్తాడంట? సదాకాలం మనకి దేవుడైనటువంటి ఈ నజరుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని ఏమండి మరణం చేరేంత వరకు కూడా మనల్ని ఆయన నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నిజమే కదా, ఆయన ప్రేమ వాత్సల్యత ఎంత గొప్పది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే మధ్యలో మనల్ని పిలిచి, లేదంటే మధ్యలోనే మనల్ని వదిలిపెట్టేసి నట్టనడి సంధ్రాన్న నిన్ను విడిచిపెట్టేసి ఆయన పనేదో ఆయన చూసుకునేటువంటి వాడుగా మనకి ఇక్కడ కనబడట్లేదు. కానీ సదాకాలం మనల్ని నడిపిస్తాడంటండి, ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆ జాలి గల ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఆశ్చర్యమైన రీతిగా మనల్ని ఆయన ఎంతో ప్రేమించి ఆయన మనల్ని ఎత్తుకుని అంట భుజాల మీద వేసుకుని ఆశ్చర్యమైనటువంటి ఒక చక్కటి మార్గములు ఆయన నడిపిస్తూ మన సేద తీర్చుడుకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే. అందుకే అక్కడ రాయబోతున్న మాట ఏంటంటే, ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈయన దేవుడై ఉన్నాడు? ఏమండి, మనల్ని నడిపించుటకు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదం కలుగుటకు. హల్లెలూయా. నిత్యానందం అనుభవించినట్లుగా ఒక పరిపూర్ణమైనటువంటి ఓ చక్కటి గొప్ప ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా సదా
సదాకాలం ఆయన మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఎప్పటి వరకు? రెండో లైన్లో ఉంటుంది కదా, మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పటి వరకు అనేటువంటి సందేహం మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది, కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మరణం వరకు నడిపిస్తాను. అయితే ఆ తర్వాత మరలా నడిపించడు ఆయన. ఆ తర్వాత మనల్ని ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఏంటి ఆయన కౌగిలిహ భద్రపరుచుకుంటాడు, నిత్యానంద భరితులుగా మనల్ని చేసి ఆ గొప్ప ఆ ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో మనల్ని నిలపబోతున్న వాడయ్యున్నాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మనకున్నప్పుడు ఈ కష్టాలు, భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ నష్టాలు, భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ బాధలు, భూమి మీద మనం ఉన్నప్పుడే అనేకమైనటువంటి శ్రమలు, భూమి మీద మనం ఉన్నప్పుడే అనేకమైన అనారోగ్యాలు, ఏమంటే వీటిలన్నిటిలోనూ దేవుడు తోడై ఉండి నడిపించి, ప్రైజ్ ద లార్డ్, మరణ పర్యంతం వరకు కూడా మనల్ని నడిపించి ఒక గొప్ప కార్యాలు మన ఎడల చేయటాన్ని ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ప్రేమాస్వరూపుడు, నమ్మదగిన వాడు, ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు మన ఎడల చేసేటువంటి దేవాది దేవుడు మనతోనే నిలిచి ఉన్నవాడయ్యున్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, 55వ కీర్తన 22వ చరణాన్ని కూడా ధ్యానం చేద్దాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు అంటున్నాడు కదా, నీ భారం నా మీద మోపు అని ఆయన స్పష్టంగా చెప్తున్న వాడయ్యున్నాడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఈ మరణ పర్యంతం వరకు నడుస్తున్నటువంటి మన జీవితంలో అంట ఎన్నో కలుగుతూ ఉంటాయి, అయితే ఆ భారం అంతా కూడా యేసయ్య సన్నిధిలో పెట్టమని చెప్తున్న వాడయ్యున్నాడు. ఏమండి, ఆయన మనకి ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప విమోచన, ఆయన మనల్ని ఆదుకుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఈ గత కాలంలో కంటే కూడా ఈ కాలంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఆయన మనతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనల్ని మోసుకుంటూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు సదాకాలం మనతో ఉండి మరణ పర్యంతం వరకు కూడా మనల్ని నడిపిస్తూ ఆయన నిత్యానందం మనకు అనుభవించినట్లుగా మనలో ఉన్నటువంటి భారమంతా తీసివేసి ఒక గొప్ప సంతోషాన్ని కలుగు చేయటకంట ఆయన మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఎన్నడూనూ నీతిని విడువక యథార్థమైనటువంటి మంచి భక్తి కలిగి, మంచి ప్రార్థన కలిగి దేవుని వైపు మనం చూడగలిగితే గనక ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగబోతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి సంగతులు మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున ఒక చిన్న మాట ముగింపులో నేను చెప్పాలని ఆశపడుతున్నటువంటి వాడయ్యున్నాను. మత్తయి వార్తలో 6:25 మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మన జీవితాల్లో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మన ప్రాణమును, లేదంటే కనుక మన జీవితాల్లో అనేకమైనటువంటి వాటిల వైపు మనం చూస్తూ సాగిపోతున్నటువంటి స్థితిగతుల్లో ఈ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో కనుక మన భారం, మనలోటువంటి ఆలోచనలు, మనలోటువంటి తలంపులు, మనలోటువంటి ఉద్దేశాలు మళ్ళీ కలుగు చేసి, మళ్ళీ పుట్టింపచేసి, మళ్ళీ నడిపిస్తున్నటువంటి దేవాది దేవునిపై ఆధారపడి నడవగలిగితే గనక ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకి కలగబోతుంది. అనేకమైనటువంటి చింతల మధ్యన మనిషి జీవిస్తున్నటువంటి వాడయ్యున్నాడు. చింతను తీర్చేటువంటి దేవుణ్ణి మరిచిపోయినటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున నిన్ను ఎత్తుకున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ పట్ల ఒక గొప్ప మేలు చేయటానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. సదాకాలం ఉన్నతమైనటువంటి కార్యాలు నీ పట్ల ఒక గొప్ప సహాయమును దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. వాటి వైపు, వీటి వైపు మన ఆశలు అనేకమైన వాటిల వైపు మలుచుకున్న దానికంటే ప్రభు వైపు చూడటం ఎంతో ధన్యత అని మరోసారి నేను చెప్పటికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాను. ముగింపులో చక్కటి మాట చదువుకుని ముగించుకుందాం. 7:12 ఉంటుంది కదా, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ప్రైజ్ లార్డ్. ఎంతవరకు? సదాకాలం. ఏమండి, ఆయన మన పక్షమై ఉండి ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలులు, ఒక గొప్ప ఉద్దేశాలు మన ఎడల నెరవేర్చుడకంట మనకు ఆయన సహాయము చేస్తూ వచ్చినటువంటి వాడయ్యున్నాడు. ఈరోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి మన జీవితంలో ప్రభు వైపు చూడగలిగితే గనక ఒక గొప్ప మేలు పొందుకోబోతున్న వారై ఉన్నాం. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలారా, మీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వాడయ్యున్నాడు. మీ జీవితంలో ఒక గొప్ప నెమ్మదిని కలుగు చేయటానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. సదాకాలం ఆయన వైపు చూడండి. మిమ్మల్ని కలుగు చేస్తున్న దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని ఉన్నతమైనటువంటి కార్యాల చేత, ఒక గొప్ప మేలు చేత ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయటానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. సంవత్సరాది మొదలుకునే సంవత్సరం అంతం వరకు కూడా ఆయన కృప సదాకాలం మీ పక్షమై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో వినయ మనస్సు కలిగి తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
దేవుని చేతులకు మన పరిస్థితులు అప్పజెప్పుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభు మన పక్షమై కార్యం చేయబోతున్న వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సదాకాలం నీవు తోడే ఉండి మమ్మల్ని నేను సృజించి దేవా, లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మా జీవితాలు నీవు నాయన చూచి పలకరించి ఎత్తుకుని ప్రభు మోసుకుంటూ వచ్చావని, నడిపించావని, మరణ పర్యంతం వరకు కూడా యేసయ్యా మాతో ఉండి మమ్మల్ని నడిపించగలటువంటి దేవుడు అని యేసయ్యా ఎన్నో మాటల ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. నిజమేనాయనా, ఎంతవరకు దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటాడు, ఏం చేస్తాడని చాలామందిలో ఉన్నటువంటి సందేహం ద్వారా యేసయ్యా నీవు ఈ రోజున స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. ముదిమి వచ్చే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకునే దేవుడినని నీవు సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ప్రభువా, నీ బిడ్డలందరూ వినయ మనస్సు కలిగి నీ వైపు చూస్తున్నారు ప్రభు. వారి జీవితాల్లో పలుమార్లు పడిపోయారయ్యా, ఈ రోజున మరోసారి వారిని ఎత్తుకుని నాయన వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. ముదిమి వచ్చే వరకు వారిని ఎత్తుకోండి, మరణ పర్యంతం వరకు నేను వారి జీవితాల్లో నీవే తోడుగా ఉండి వారిని నడిపించండి ప్రభు. సదాకాలం వారి పక్షమై ఉండి గొప్ప కార్యాలు, గొప్ప సహాయం వారికి అనుగ్రహించండి. నేను దేవా, ఈ లోకంలో ఎన్నో మార్లు వాటి వైపు వీటి వైపు చూసి నిన్ను మర్చిపోయిన స్థితిగతులు ఎన్నో కలిగి ఉండవచ్చు. వాటన్నింటిలో నుంచి ఈ రోజున నీ వైపు చూస్తూ ప్రజలు వాటి వైపు కాక నీ వైపు తిరిగిన వారందరినీ ఆశీర్వదించి ఉన్నతమైన కార్యం జరిగించి నీవే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి శక్తిగల నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకునుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ్యందుల అన్యోన్య సహవాసం సదా మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మహాదేవుని యొక్క కృప గతకాలం అంతా మనల్ని నడిపించుకుంటూ వచ్చింది, ఇక మీదట కూడా ఆయన మనల్ని నడిపించబోతున్న వాడయ్యున్నాడు. సదాకాలం నిన్ను నడిపించి ఆశీర్వదించబోతున్న వాడయ్యున్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.